హలో ఫ్రెండ్స్, ఫస్ట్ నా రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఆర్య అందరూ కూడా బయట అలా మంచాలు వేసుకొని పడుకోవటానికి బయట ఉంటారు కదా కరెంటు పోవటంతో. అప్పుడే అను అజయ్తో ఇలా అంటూ ఉంటుంది, అజయ్ హారర్ స్టోరీస్ కూడా చెప్తారా అని అడుగుతుంది. అప్పుడు అజయ్ అలా చూస్తూ ఉంటే ఆర్య లేచి స్టోరీ చెప్తూ మళ్ళీ వెళ్ళి అజయ్ పక్కన కూర్చుంటాడు. అలా కూర్చోగానే అప్పుడు అజయ్ హారర్ స్టోరీ చెప్తూ ఉండటం చూసి అది విని ఒక్కసారిగా భయపడిపోతాడు. ఇక భయపడుతూ ఇలా ఆర్య చెయ్యిని ఇలా పట్టుకుని ఆర్య భుజం మీద అజయ్ ఇలా పడుకుంటాడు. అజయ్ అలా ఆర్యని పట్టుకుని పడుకుంటూ ఉండటం చూసి అను చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలాగే శారదాదేవి కూడా అజయ్ని అలా చూసి చాలా సంతోషంగా మురిసిపోతూ ఉంటుంది, ఆర్యని అలా పట్టుకొని పడుకోవటం చూసి. అలా అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. ఇక అప్పుడే ఆర్య అజయ్ అలా పడుకొని ఉండటంతో ఇక తను భుజం మీద అలాగే పడుకోబెట్టి జోకొట్టుకుంటూ అలా పడుకోబెట్టుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆర్య అప్పుడు గుర్తు తెచ్చుకుంటాడు కోర్టులో చెప్పిన మాటల్ని. అందరూ శారదాదేవి కూడా గుర్తు తెచ్చుకుంటుంది. కోర్టులో ఆర్య అంటాడు కదా, మా అన్నదమ్ములం మేము కూడా అలా కష్టపడి అలా ఎదగాలి అనుకుంటున్నాం అని అంటూ అజయ్ చెప్తాడు. ఇంకా మేము కలిసి మెలిసి ఐక్యమత్యంగా ఉండాలి అంటే అలాంటి కష్టాలు పడాల్సిందే అని అంటూ కోర్టులో వాదిస్తాడు కదా ఆర్య, అది ఇక్కడ చూపిస్తారు. ఇక అలా అజయ్ దగ్గర అవుతూ ఆర్యని అలా హక్ చేసుకొని పడుకొని ఉండటం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇంతటితో రేపు ఫస్ట్ నా రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.